ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ధ్యానాంశం యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తి. లూకాసు వార్త 23:36 చదువుకుందాం. కురేయనుడైన సీమోనును ఒకరిని పట్టుకొని యేసు శిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ప్రేమైన వారులారా, కురేనియా ప్రాంతం ఉత్తర ఆఫ్రికాలోని ఒక ముఖ్య పట్టణం. దాని ప్రస్తుత పేరు లిబియా. కురేనియాలో అనేక మంది యోధులు కాపురం ఉండేవారు. వారంతా గ్రీకు మాట్లాడే యోధులు. కురేనియా యోధులకు ఎరుషలేములో వారి సొంత సమాజ మందిరం ఉండేదని యూదా చరిత్రకారుడైన జోసిఫస్ రాశాడు. ఈ పట్టణం ఎరుషలేమునకు సుమారు 800 మైళ్ళ దూరంలో ఉంది. యేసు బందీగా చేయబడిన తర్వాత అనేకులు యేసును కలుసుకున్నారు. వారిలో అన్న, కయప, సన్హెద్రిన్ సభ్యులు, పిలాతు, హేరోదులు ఉన్నారు. వీరెవరు కూడా యేసును విశ్వసించలేక నాశనానికి తమను తాము అమ్ముకున్నారు. ఈ 23 యేసును కలిసిన వారిలో కురేనుడైన సీమోను ఒకడు. ఇతడు దాదాపు 800 మైళ్ళ ప్రయాణం చేసి ఎరుషలేముకు వచ్చి పస్కా పండుగ నాడు దారి పక్కన నిలువబడ్డాడు. అది దేవుని సంకల్పం. యేసు శిలువను మోయలేకపోతున్నాడు. అప్పుడు సీమోను నిలువుకర్రని పట్టుకొని నడవాలి. యేసు రక్తము సీమోను తాకింది. అతడు మార్చబడ్డాడు. ఇతడు కురేనియాకు తిరిగి వెళ్లి యూదుల మధ్య సువార్త ప్రకటించి సంఘ స్థాపన చేశాడు. అక్కడి నుండి మిషనరీలు ఆ తర్వాత యెరూషలేములోను, అంతియోకియాలోను గ్రీకుల మధ్య సేవ చేశారు. పౌలును, బర్నబాను సేవకు ప్రతిష్ఠించిన వారిలో లూకియా అనే కురేనియుడు కూడా ఉన్నాడు. పౌలు రోమీలకు రాసిన పత్రికలో ప్రభువునందు ఏర్పరచబడిన రూపుకు వందనాలు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి అని రాశాడు. కురేనీయుడైన సీమోను కుమారుడే రూపు. రూపు రోమా సంఘములో ఒక ప్రముఖమైన వ్యక్తి. సీమోను భార్య పౌలుకు ఆత్మీయ తల్లి. పౌలును ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా కురేనీయుడైన సీమోను మనకు కనిపించడం ఆశ్చర్యకరమైన విషయం. ఒక వ్యక్తి యేసు రక్తంలో కడగబడితే ఎంతమందికి దీవెనకరంగా ఉంటాడో, సంఘానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాడో కురేనీయుడైన సీమోను జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, ఒకవేళ నిజమైన మారు మనసు మనము పొందితే, నిజమైన రక్షణ అనుభవంలోకి వెళ్తే, యేసు రక్తము చేత కడగబడిన అనుభవంలో మనముంటే, మనం కూడా మన చుట్టుప్రక్కల ఉన్న వారిని ప్రభావితం చేయగలుగుతాం. అనేకులను ప్రభు కొరకు సంపాదించగలుగుతాం. అటువంటి స్థితిలో మనమున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కురేనీయుడైన సీమోను మా ముందుంచి మాట్లాడారు. అతను, అతని కుటుంబం అంతా మీ రక్తము చేత కడగబడినది. మీ సాక్షులుగా అద్భుతకరమైన విషయాలెన్నో మీ కొరకు జరిగించారు నా తండ్రి. ఆ విధంగా మేము కూడా జరిగించడానికి మీ కృపను అనుగ్రహించమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.